కల్తీ పాలు పాల ఉత్పత్తులు తయారు చేస్తున్న నిందితులను మీర్పేట్ పోలీసులు గురువారం రిమాండ్కు తరలించారు. కల్తీ పాలు తయారు చేస్తున్న కేంద్రాలపై బుధవారం పోలీసులు దాడి చేసిన సంగతి తెలిసిందే. వెంకటేశ్వరరావు కాలనీలోని గురుదర్శన్ డైరీ ఫామ్, చైతన్య హిల్స్లోని శ్రీధర్ డైరీ ఫామ్లో కల్తీ పాలు తయారు చేసే ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులు సత్యనారాయణ, లింగమూర్తి, కుమార్ను అరెస్టు చేసి మీర్పేట్ పోలీసులకు అప్పగించారు. గురువారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయా ప్లాంట్లలో జరుగుతున్న వ్యవహారాన్ని ఏసీపీ రవీందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ రంగస్వామి వివరించారు. స్టేట్ గవర్నమెంట్ సీఎం చంద్రశేఖరరావు గారు ఇచ్చిన ఆర్డర్పై తినుబండారాలలో కల్తీ, విత్తనాలు కల్తీ, ఈ విషయంలో గట్టి యాక్షన్ తీసుకోమని పోలీస్ డిపార్ట్మెంట్కు ఆర్డర్ ఇవ్వగా మా సిపి గారు మహేష్ భగవత్ గారి ఆర్డర్స్పై మేము ఇన్ఫర్మేషన్ని సెట్ చేసుకొని ఇటువంటి ఎక్కడ జరుగుతున్నాయని ఎంక్వైరీ చేసి ఆ యొక్క ఇన్ఫర్మేషన్పై మా ఎస్ఓటి వాళ్ళు, ఎల్బీ నగర్ జోన్ వాళ్ళు, మా సిఏ గారు రంగస్వామిను, లోకల్ పోలీస్ కలిసి రైడ్ చేయటం జరిగింది. వెంకటేశ్వర కాలనీ ఫేస్ 1లో శ్రీ గురుదర్శన్ డైరీ ప్రొడక్ట్స్ వాళ్ళ ఆ ప్లాట్లో రైడ్ చేయటం జరిగింది. అక్కడ ఫుడ్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఒక క్రీమును తీసుకొచ్చి నెయ్యిగా తయారు చేసి పబ్లిక్ అమ్మేస్తున్నారు. ప్రజల యొక్క ఆరోగ్యాలతో ఆటాడుకుంటున్నారు. ప్రజల ఆరోగ్యాలని చాలా అనారోగ్యం పాలు చేస్తున్నారు వీళ్ళు. ఈ సొసైటీకి చాలా నష్టం చేకూరుతుంది. ఇలాంటి ఏదైనా ఫుడ్ ఐటమ్స్, పర్టికులర్లీ ఫుడ్ ఐటమ్స్ ఎక్కడైనా కల్తీ జరుగుతుంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా ప్రజలందరికీ కోరుతున్నాము. అదేవిధంగా నకిలీ విత్తనాలు ఇన్ఫర్మేషన్ ఏదన్నా కానీ ఇవ్వాలి. అది రైతులకు చాలా నష్టం జరుగుతుంది. వాళ్ళ జీవితమే దాని మీద ఉంటుంది కాబట్టి ఆ సీడ్స్ ఏదైతే నకిలీ సీడ్స్ అయితాయో అవి ఆరుగాలం సంవత్సరం పాటు కష్టపడితే వచ్చే పంట లేకుండా పోతుంది. కాబట్టి ముఖ్యంగా ప్రజలందరికీ ఇలాంటి ఏమాత్రం వాళ్ళకు అనుమానం ఎక్కడన్నా జరుగుతున్నదనేది తెలిస్తే ఏమంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. వీళ్ళ ఈ ప్లేస్ని, ఈ డైరీ ప్రొడక్ట్స్ ప్లేసు ప్లాట్ నెంబర్ 229లో ఉంది, వెంకటేశ్వర కాలనీలో రైడ్ చేయడం జరిగింది. అక్కడ ఈ దొరికిన ఐటమ్స్ లూజ్ మిల్క్ పౌడర్, నెయ్యి ప్యాకెట్స్, ఎలైట్ మిల్క్ ప్యాకెట్స్, ప్యాకింగ్ మిషన్, వేయింగ్ మిషన్, బిల్ బుక్స్ ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది. వీళ్ళకి ఎలాంటి పర్మిషన్ లేదు. ఫుడ్ డిపార్ట్మెంట్ నుంచి కానీ వేరే ఇతరత్ర కానీ ఎలాంటి లేకుండా వీళ్ళు ఇష్టానుసారంగా ఒక క్రీముని తీసుకొచ్చి దాన్ని గీరిగా తయారు చేసి ప్రజల ఆరోగ్యాలతోనే ఆటాడుకుంటున్నారు. కాబట్టి వీళ్ళకు సరైన శిక్షణ పడటానికి అన్ని విధాలుగా ఎవిడెన్స్ కలెక్ట్ చేసి వీళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. సరిగా ప్రాసిక్యూషన్ నడిచేటట్టు చూస్తాం. మళ్ళీ ఇంకొకరు చేయకుండా దీనికి శిక్ష పడేటట్టు చూస్తాం.